జన్వాడలో ఫామ్ హౌజుల అంశంపై కేటీఆర్ పొంగులేటి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీ నేతలకు కూడా అక్రమ నిర్మాణాలున్నాయని కేటీఆర్ ఆరోపిస్తే దానికి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ఆ వెంటనే మళ్ళీ కేటీఆర్ కూడా దానికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అదేంటో ఒకసారి చూద్దాం. నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది, ఏమైపోతుంది, ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారు నాయన అనుకోని జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో. కూలగడదాం, చలో. ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం, మీరు మేము. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్. ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క ఇటుక పెడ్డ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు, మీరే టేప్ పెట్టి కొలుచుకోండి. మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు, ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి. మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు. మీ చావు తెలివితేటలు, మీ చవక బారు మాటలేందో, కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి. నేను అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను. ఇది పొంగులేటి ఛాలెంజ్. పొంగులేటి గారికో ఇంకోరికి అంత శ్రమ అవసరం లేదు. ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్న ప్రతి నిర్మాణం ఇప్పటికే అన్ని సెటిలైట్ మ్యాప్లు ఉన్నాయి, ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు. ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, చూసుకోండి. రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి. ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో బఫర్లో ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వివేక్ గారు, V6 వివేక్ గారు, అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు, మధు యాష్కి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.